ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహ మహాసభలు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలో ఇంటింటా ధ్యానం, ఊరంతా వైభోగం కార్యక్రమం. ప్రకాశం జిల్లా గౌతమి మరియు భాష్యం స్కూల్లో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. హైదరాబాద్ లో యోగి భవ వన్డే వర్క్షాప్. ప్రకాశం జిల్లాలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సమావేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే, అన్నమయ్య జిల్లా రాయచోటి షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహ మహాసభలను రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన సప్తాహం 7వ రోజు ముగింపు సందర్భంగా యూనివర్సల్ సింగర్స్ పద్మావతి, రామాంజనేయులు ధ్యాన గీతాలు ఆలపించగా వివిధ ప్రాంతాల పిరమిడ్ మాస్టర్స్ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక 6వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సద్గురు మూమెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీ కిరణ్, డిఎస్పీ శ్రీధర్, ఏపీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ శివప్రసాద్, జంగమయ్య, పిరమిడ్ మాస్టర్స్ సంగమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అతిథులు తమ ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ప్రసంగించారు. భారతదేశం ఒక విషయంలో అత్యంత గొప్పది, ఎప్పటికీ కూడా ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ అన్నది ఎంత విలువైందంటే ప్రపంచంలో ఎక్కడ ఇటువంటిది లేదు. 2 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క కేసును సాల్వ్ చేయడానికి. ఎందుకు పడుతుంది? నాకు ఒక మిత్రుడు ఉన్నాడు జడ్జి, నేను వాడిని అడుగుతాను, ఏంట్రా మీరు చేస్తారు, సంవత్సరాల తర్వాత లాగుతారు ఏంటంటే, ఏం చెప్పాడు తెలుసా, వాడు నేరం చేశాడని నాకు తెలుసు, వాడికి తెలుసు, అందరికీ తెలుసు, కానీ వాళ్ళు మార్పు వస్తుందేమో అని మేము వాయిదాల మీద వాయిదాలు వేస్తాం, ఇంకా వాళ్ళు మార్పు రాదన్నప్పుడే శిక్ష ఖరారు చేస్తామని చెప్పాడు. తర్వాత శిక్ష వేసిన తర్వాత 2 సంవత్సరాలు పెడతారు, ఉరి శిక్ష కానీ 2 సంవత్సరాలు ఉంటుంది, వెంటనే వాడిని తీసుకెళ్ళి ఉరి చేశారు. ఓకే, వాడు 2 సంవత్సరాలు ఎందుకు టైం ఇచ్చిందంటే, ఆ పదం ఏంటంటే పరివర్తన. పైన ధర్మదేవత ఉంటుంది, కింద న్యాయదేవత ఉంటుంది. న్యాయదేవత అర్థమైందే మీకు ధర్మదేవత అర్థమైపోతుంది. నేను చెప్తున్నాను సభాముఖంగా, మీకున్న ఏ సమస్య అయినా పోగొట్టుకోవాలంటే, శారీరక బాధలు కానీ మానసిక బాధలు, ముందు మనసుని పక్కన పెట్టేయాలి. మీకు తెలిసిన మనసుని పక్కన పెట్టేసి మీ కాన్షియస్తో ఆలోచించాలి, చైతన్యంతో ఆలోచించాలి. అప్పుడే యూనివర్సల్ పీనల్ కోడ్ అర్థమవుతుంది మీకు. అదే కర్మ సిద్ధాంతం. భారతదేశ చట్టంలో ఎలాగైతే ఏ నేరం చేస్తే ఎటువంటి శిక్ష ఉందో, యూనివర్సల్ పీనల్ కోడ్ లో కూడా అదే సిస్టమ్ ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్ ఫంక్షన్ హాల్ మరియు పార్క్ లో ఇంటింటా ధ్యానం, ఊరంతా వైభోగం కార్యక్రమం మాస్టర్ రమాదేవి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. సేతు విజ్ఞానంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు మరియు పెద్దలు 100 మందికి పైగా ధ్యానులు ధ్యాన సాధనలో పాల్గొన్నారు. ఈ బాడీగా తయారు, ఈ లోపల పాపం అనుకోండి కొంచెం కోసం, ఈ లోపల బాధ్యం అనుకోండి కొంచెం కోసం, భయం అనుకోండి కొంచెం కోసం, అంటే మనసులో తయారవుతుంది చదువు, అది దేహం మీద ప్రత్యక్షం అవుతుంది. సింపుల్ మనం దీనికి ఇప్పుడు చూడండి, మీరు చాలా హుషారుగా ఉంటారు, ఒక బాధాకరమైన మాత్రం ఉంది ఇంటికి ఏమి జరుగుతుంది, మీ బాడీ అంతా ఇస్తాం లేవు, కనీసం కుర్చీలో నుంచి లేకపోతే పరిస్థితి వచ్చేస్తాం, అంటే అంత ఇస్తాం లేవు ఆ బాడీ, అంటే మనసు ఎప్పుడైతే తేడా వచ్చిందో ఇమీడియట్గా ఇస్తాం బాడీ. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామం గౌతమి మరియు భాష్యం స్కూల్లో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా జ్ఞాన ప్రబోధకులుగా పిఎంసి డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు, వెంకట పద్మావతి, ప్రశాంతి తదితర పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన శాకాహారంపై అవగాహన కల్పించారు. తదుపరి అందరితో శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేయించారు. ఎవరైనా
ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. ఎంత ధ్యాన సాధన చేస్తే అంత ఫలితం పొందవచ్చునని తెలియజేసి తదుపరి అందరితో శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేయించారు. ప్రతి శ్వాస మీకు తెలిసే లోపలికి పోవాలి, తెలిసే వెలుపలికి రావాలి. ఒక్క ఆలోచన కూడా అవసరం లేదు. చక్కగా ధ్యానంలో ఉన్నవాళ్ళం ఎవరు కళ్ళు తెరవరాదు. ఎంత ధ్యానం చేస్తాం అంత లబ్ధి పొందుతాం. హైదరాబాద్ బాలానగర్ రాజు కాలనీ కమిటీ హాల్లో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు బాలానగర్ కమిటీ సహకారంతో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యోగి భవలో భాగంగా మాస్టర్ ధ్యాన ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపకులు మాస్టర్ రాము అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి హాజరైన వారందరితో శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా ధ్యాన మిత్రులు విచ్చేశారు. ప్రకాశం జిల్లా కంభం కొమరోలు మండలంలోని శివసాయి మరియు శ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరాలలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సమావేశ కార్యక్రమాన్ని కంభం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీపీఓఐ నేషనల్ ప్రెసిడెంట్ కళాధర్ రెడ్డి, ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అతిథులు పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆత్మజ్ఞానాన్ని బోధించి ధ్యానుల్లో ఉత్సాహాన్ని నింపారు. కడప జిల్లాలో రాయలసీమలోనే కడప జిల్లా అదంతా కూడా ఎక్కువగా ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉంది. చాలా క్లిష్టతరమైన స్థానాలని నేను నిలబడి ప్రచారం చేయడం జరిగింది. మరి నాకు హైదరాబాద్లో సీట్ ఇచ్చినా కూడా ఎంపీ సీటు, నేను అక్కడ లోకల్ క్యాండిడేట్స్ని పెట్టి నేను నాకు నేనుగా ఇక్కడ ఎవరు డ్యూటీలు అప్పచెప్పరండి. మనం గురువు గారు ఏదైతే తప్పనతో మరి ఆయన ఎలక్షన్లో వస్తున్నాయంటే ఆయన అంతా ఇంత కాదు, ఆయన ఆనందమే ఆనందం. ఎందుకంటే కేవలం 10-15 రోజుల్లోనే మరి 2 లక్షల మంది ఓటర్లకి 70-80 వేల కుటుంబాలకు ఒక్కొక్క నియోజకవర్గంలో మరి మనం ధ్యానం గురించి శాకాహారం గురించి చెప్పే ఒక అద్భుతమైన వేదిక ఈ ఎలక్షన్స్ మనకి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం రామసముద్రం గ్రామంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను చిత్తూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ రేవతి పాల్గొని ధ్యాన శాకాహార ఆవశ్యకతను తెలిపి అందరి చేత ధ్యానం చేయించారు. ఇది నడవాలంటే మూల ఆధారమేది? శ్వాస. మనకే కాదు ప్రతి జీవి శ్వాసిస్తుంది. ఆ శ్వాస ఆగిపోతే ఆ జీవి శరీరానికి విలువ లేదు. ఎంత కోటీశ్వరులైనా, ఎంత మంచోళ్ళైనా, ఎంత చెడ్డోళ్ళైనా, ఎంత పేదవాళ్ళైనా, ఎవరైనా కూడా మనం ఇది నిలబడాలి అంటే ఒక గొప్ప పేరు రావాలన్నా, కోటీశ్వర్లు అవ్వాలన్నా, మంచోళ్ళు అవ్వాలైనా, చెడ్డోళ్ళు అవ్వాలైనా, ఏం చెయ్యాలన్నా కూడా ఈ శరీరము కావాలి. మరి ఈ శరీరానికి ఎప్పుడు విలువ అంటే ఆ శ్వాస ఉన్నంత వరకే విలువ. అవునా కదా? ఎన్నోళ్ళు పెట్టుకుంటారు, ఎంత మంచోళ్ళు అయితే కూడా, ఎంత మంచి కార్యక్రమాలు చేస్తే కూడా ఎన్నోళ్ళు పెట్టుకుంటారు మనల్ని పెట్టుకొని. కాబట్టి మరి ఈ జగత్ అంతా నడుస్తా ఉందంటే ఈ శ్వాస ఉండాలి ప్రతి జీవికి కూడా.
అందుకనే ఈ శ్వాస ఉంటే మనమే శివుళ్ళము. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ధ్యాన శిక్షణా తరగతుల్లో బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమవాసుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా మాస్టర్ రోహిణి, లక్ష్మి తదితర పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. ధ్యాన సాధనతో పొందే ఉపయోగాలని తెలిపి విద్యార్థులు అందరితో శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేయించారు. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, ఆ ఆలోచనలన్నీ తోసిపుచ్చుతూ ముక్కులో వస్తున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ధ్యాన సాధనలో నిమగ్నమైన. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని మాస్టర్ శ్రీలక్ష్మి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమం దామోదర మహాశైలు సాంగత్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం జరిగింది. అనంతరం అందరితో శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేయించారు. రోజు తొక్కుంటూ పోతావు, దాన్ని చెత్త చెదారం ఇస్తావు. కొన్ని రోజుల తర్వాత ఆ రాయి తీసి ఎవడో ఒక శిల్పి దాన్ని అందంగా దేవుడి రూపం తయారు చేసి ఒక గుళ్ళో విగ్రహ రూపంలో పెడతాడు. నువ్వు ఆది చెత్త వేసిన అదే రాయికి రోజు మొక్కుతావు, అదే రాయి దగ్గర టెంకాయలు కొడతావు, అదే రాయి దగ్గర నువ్వు ప్రదక్షిణ చేస్తావు. మామూలు రాయి ఉన్నప్పుడు కథ అయింది, అది దైవంగా మారిన తర్వాత మనిషి కథ కూడా గంతేయాలి. నువ్వు లోపల ఉన్న దైవత్వం తెలుసుకొని అలా నీ మార్పు కొట్టొచ్చినట్టు తెలుస్తున్నాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ జయలక్ష్మి విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ నిశ్చలమైన స్థితిలో ఎలా ఉండాలో తెలుపుతూ అద్భుతమైన ధ్యాన గీతాలు ఆలపిస్తూ మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ లలిత విచ్చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఇన్ని సౌకర్యాలు కల్పించేది కారణమే దాతలందరూ ఒకసారి కృతజ్ఞత కదా. మనకి ఇంట్లో కూడా ఇంత హక్కు లేదు ఉందా? ఇది మనందరిది, ఎవరి పాలు నా ఇల్లు అనుకోవచ్చు, అట్లే చూసుకోవాలి ఇక్కడ కదా మనందరిది. ఎవరు తమ్మేస్తే హ్యాపీ బ్యాగ్ పట్టుకొని వచ్చేది. రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కానుకొలను శ్రీనివాసరావు అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాసరావు, బి రవిప్రసాద్ విద్యార్థులకు కొన్ని ఆసనాలను నేర్పించి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి తదుపరి వారితో సూర్య నమస్కారాలు చేయించారు. తదుపరి జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ విద్యార్థులకు ధ్యాన విశిష్టతను తెలియజేసి విద్యార్థులందరితో ధ్యాన సాధన చేయించారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాలు ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు మీరు చేయవలసిన ఏకైక పని మీ శ్వాసను గమనించడమే. శ్వాసే మన గురువు, మనసే మన శిష్యుడు. శిష్యుడు సంచలంగా ఉంటాడు, గురువు బరువుగా ఉంటాడు. ఎవరు కళ్ళు తెరవద్దు, డోంట్ ఓపెన్ అవర్ ఐస్, బీ యువర్ బ్రెత్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్,
అండ్ ట్రాంక్విల్ బ్రెత్. హైదరాబాద్ కొత్తపేట విజయపురి కాలనీ మహాశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీని పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 3వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. నారాయణపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలను నారాయణపేట పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 3వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిచికి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.